వెల్కమ్ మరో మీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర నిన్న కాకినాడ వరకు చేరింది కాకినాడలో ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించారు ఆ సభలో పలు అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది ఒకదాని తర్వాత ఒకటి మనం విశ్లేషించుకుందాం ముందుగా ఆయన ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశారు ఆ ప్రాణహాని ఉంది అనే స్టేట్మెంట్ సామాన్యమంది కాదు ఎందుకు అంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనేక రకాలైన మానసికంగా వీడియోల్లో చాలామంది ఆయన దాడులు చేయడం మానసికంగా భౌతికంగా కాదు ఒక రకంగా చెప్పవలసి వస్తే వైసీపీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అందరూ కూడా ఆయన పైన ముప్పేటగా దాడి చేస్తూ ఉన్నారు ఇది కాకుండా ఆయనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి అనేక రకాలైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దీనికి బలం చేకూర్చడానికి గల కారణాలు ఏంటి అంటే ఏదో ఆయన సరదాగా చెప్పారా లేదు కావాలనే అధికార పార్టీ పైన ఈ రకమైన విమర్శలు చేశారా అని వేగ్గా కొట్టేయడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే దీనికి సంబంధించి వైసీపీతో సంబంధం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరాభిమాని అని చెప్పుకుంటున్న బూరగడ్డ అనిల్ కుమార్ గారు కూడా మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి గతంలో చేశారు మరలా ఈ మధ్య చేయడం జరిగింది మరి గతంలో చేసినప్పుడు అనేక రకాలుగా దానికి వైసీపీ నాయకులే మా పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు ఖండిస్తూ జరిగింది ఆయనేమో నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీరాభిమానం సరే వీరాభిమానం అనేది చాలామందికి ఉండొచ్చు అది కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువుని అని చెప్పేసి అంటాం మరి దాని తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అదే రకంగా విమర్శించినప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు లేదా కార్యకర్తలు ఆయన ఆఫీస్ పైన లేదా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆయన ఏమైపోయాడో ఎవరికి తెలియదు ఇక ఆ తర్వాత ఆయన మీడియాలో లేదు ఎక్కడా లేదు ఆయన వార్తలో లేవు మరలా ఈ మధ్య కొంచెం యాక్టివ్ అయ్యారు ఇక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో అనేక రకాలైన అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటం దానికి సంబంధించి ఆయనకి సపోర్టివ్గా ఉన్న డైరెక్టర్లని వాళ్ళని వీళ్ళని వీళ్ళందరినీ తిరగడం జన సైనికులను ఏదో మోటివేట్ చేసి మీరు భ్రమలో పడ్డారు అని చెప్పేసి ఏం చెప్పటం సరే ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలివి గలవాళ్ళు ఈ రోజుల్లో అంత తెలివి తక్కువగా ఎవరు లేరు అంత పిరిగితనంతో ఎవరు లేరు మీరు గట్టిగా చెప్పవలసి వస్తే జన సైనికులు కూడా చాలా ధైర్యంగా ఉన్నవాళ్లే ఏదో ఇప్పుడు బోరగడ్ అనిల్ కుమార్ గారు ఆయన ఇచ్చిన మా స్టేట్మెంట్లకో లేకపోతే ఆయన చేసిన బెదిరింపులకో మాత్రం వీళ్ళు భయపడతారు అని కూడా ఏమాత్రం అనుకోవట్లేదు అని చెప్పేసి జన సైనికులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ ప్రకారంగా అనేక రకాలైన వీళ్ళ వ్యాఖ్యలకి మరి గతంలో జరిగిన పరిణామాలకి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ చేశారని చెప్పేసి భావించవలసి ఉంటుంది అయితే ఏది ఏమైనా సరే ప్రభుత్వానికిదే బాధ్యత కదా ఒక సామాన్యుడికైనా సరే ఒక ప్రతిపక్ష నాయకుడికైనా సరే ప్రతిపక్ష నేతకైనా సరే ఎవరికైనా సరే అనేది బాధ్యత రక్షణ కల్పించవలసిన బాధ్యత ఆ ప్రకారంగా కనుక చేయకపోతే అది అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు చేయడానికి లేదా అటువంటి విమర్శలు ఎదుర్కోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు ఎందుకంటే దీనికి సంబంధించి పలు రకాలైన అంశాలు జరిగినాయి ముఖ్యంగా ఎంపీలకి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయన పైన కూడా అనేక రకాలుగా సిఈ సిఐడి పోలీసులు రావడం ఆయన తీసుకెళ్ళడం దానిపైన ఇది జరగడం సరే ఆ విషయం పక్కన పెట్టని రాజకీయ పరిణామాలు అధికార వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అయినటువంటి ఎంవివీ సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేశారు కదా మరి ఆ కిడ్నాప్ చేసినందుకు కాను మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక ఎంపీ గారికి పదిగా పైగా విశాఖపట్నంలో అటువంటి ప్రశాంతమైన వాతావరణంలోనే ఎంపీ గారికే భద్రత లేకపోతే రాష్ట్రం ఇటువైపు వెళుతుంది పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది దానితో పాటుగా మొన్న నిన్నగాక మొన్ననే ఒక పదో తరగతి విద్యార్థి బాపట్ల జిల్లాలో అమానుషంగా అతను ట్యూషన్కి వెళుతుంటే అతని పైన పెట్రోల్ పోసి నిప్పండించి హత్య చేయటం మరి అసలు శాంతి భద్రతలు ఏమైపోయినాయి రాష్ట్రంలో అంటే ఒక సామాన్యుడి పరిస్థితి అలాగే ఉంది ఒక అధికార పార్టీ ఎంపీ పరిస్థితి ఆ విధంగానే ఉంది మరి పరిపాలనా విధానం చేత కావట్లేదా ఇవన్నీ కూడా అధికార వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కోవాల్సింది వస్తుంది మరి అంతే కదా ఏదైనా సరే ఒక పరిపాలకుడు మరి ఆ పరిపాలించే విధానం కావచ్చు శాంతి భద్రతల విషయం కావచ్చు వాటన్నిటి నేపథ్యంలో ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేయడం జరిగింది సరే ఇక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారు అన్నా కానీ ఆయన వంటకాల మీద వస్తూ ఉంటారు ఇక దానికి రిప్లైగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ సభలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు పోనీ ఆ వ్యాఖ్యలు ఏమైనా సరే సాక్షాధారాలు లేకుండా ఏమి లేకుండా కావాలనే ఆరోపణలు చేశారంటానికి కూడా అవకాశం లేదు ముఖ్యంగా ఏదైతే బియ్యం బియ్యం స్మగ్లింగ్ కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పేసి అన్నారు అవి ముమ్మాటికి వాస్తవమే అన్నట్లుగా గతంలో కూడా లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ కూడా దానికి సంబంధించిన ఆధారాలతో సహా ప్రవేశపెట్టారు అది ఏ విధంగా ఉంది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో దాదాపు పదివేల మూడు వందల కోట్ల రూపాయల విలువ చేసే బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు విదేశాలకి అది కూడా ఏ విధంగా అంటే ఆఫ్రికన్ దేశాలకు కావచ్చు వియత్నాంకి కావచ్చు మలేషియా కావచ్చు ఈ విధంగా పలు దేశాలకి చేస్తున్నారు సో ఇదంతా ఎక్కడి నుంచి చేస్తున్నారంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నలభై రూపాయలు కేజీకి వెచ్చించి పేద ప్రజలకి ఇవ్వాలి అని చెప్పేసి రూపాయికే ఇస్తున్నారు ఆ బియ్యాన్ని ఆ పేద ప్రజల దగ్గర నుంచి పది రూపాయలకో పన్నెండు రూపాయలకో మరలా కొని దాన్ని కొంచెం పాలిష్ చేయించి అంటే పాలిష్ చేపిస్తే అటు ఇటుగా ముప్పై రూపాయలు నలభై రూపాయలు నార్మల్గా ఉండే రేటుని దానిని కిలో రెండు వందల రూపాయలకి అక్కడ ఏదైతే మలేషియాలోనో వియత్నాంలోనో ఆ విధంగా ఆఫ్రికన్ దేశాల్లోనో అమ్ముతున్నట్లుగా ఇక్కడ సమాచారం అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం పదివేల మూడు వందల కోట్లు ఉన్నది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి అది ఇరవై రెండు వేల కోట్ల రూపాయల చిల్లరకు చేరిందంట దీనిని బట్టి ఏ విధంగా స్మగ్లింగ్ జరుగుతుంది అర్థం చేసుకోండి దాంతోపాటుగా గంజాయి వ్యవహారాలు ఇక అల్లర్లు కాకినాడ అనేది కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగిన ప్రాంతం అది మరి అటువంటి ప్రాంతంలో కూడా ఈ విధంగా స్మగ్లింగ్లు అక్రమాలు గొడవలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన అంశం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు రోజుల క్రితం జనవాణి కార్యక్రమం ద్వారా దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం అనుకున్నారు ఆ క్రమంలో ఆ యొక్క దివ్యాంగులకు ఉన్న రేటింగ్ అనేది ఉంటుంది కదా ఆ రేటింగ్ బట్టి అక్కడ హేళనగా చూసి ఆ రేటింగ్ అంతగా లేదు అని చెప్పేసి ఆ పెన్షన్లు కూడా ఎగ్గొడుతున్నారు కేవలం మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిన పెన్షన్ ఎగ్గొట్టేసి ఈ విధంగా చేస్తున్నారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు అదేవిధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు ఈ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఇంకా ఏంటి అంటే గ్యాంగ్ గ్యాంగ్ అని రౌడీ గ్యాంగ్ అని డెకోయిట్ బ్యాచ్ అని అటు ద్వారంపూడి రెడ్డి గారిని కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు వాళ్ళందరిని ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క సభ అయిపోయిందో దాని తర్వాత అర్ధరాత్రి కొంతమంది ద్వారంపూడి రెడ్డి గారి అనుచరులు మద్యం సేవించి ఇక కాకినాడ సెంటర్లో చేరి ఎవడాడు ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారా ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సంగతి ఏంటో తెలుస్తాము పవన్ కళ్యాణ్ సంగతి ఏంటో చూస్తాము అలాగే జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి యాత్ర జరుగుతుంది అని రేపు ఆయన యాత్ర అయిపోయిన తర్వాత మీ వ్యవహారం కూడా ఏంటో తెలుస్తాము అని చెప్పేసి వాళ్ళు మామూలుగా రచ్చ చేయట్లేదు సో దీనిని బట్టి మరి అధికార పార్టీ ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా సరే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ పార్టీ అయితే ఒకలాగా వేరే ఒక వాళ్ళైతే ఇంకొకలాగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నారు కదా సరే అది ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అనుకుందాం మరి ఇదే బోరగడ్డ అనిల్ కుమార్ తను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనేక రకాలైన అసభ్యకరమైన పదజాలాలు హత్య చేస్తానని బెదిరింపులు రేపులు చేస్తానని ఈ విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మరి చట్టం ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఎందుకని అరెస్ట్ చేయట్లేదు అదేమిటి అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని అయినంత మాత్రాన ఇక వీళ్ళు అరెస్ట్ చేయరు టచ్ చేయరు అనమాట సో ఇక అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు నేతలు అయితే ఏం చేసినా చెల్లుద్ది అంటానికి నిదర్శనంగా మిగిలిపోయింది ఈ యొక్క పరిస్థితులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టాభి పట్టాభి చేసిన వ్యాఖ్య ఉందో ఏదో బో అనే వ్యాఖ్య ఆ వ్యాఖ్యకు సంబంధించి సరే ఆయన మాట్లాడింది సమర్థిస్తారంటే ముమ్మాడికి తప్పే పట్టాభి పైన చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైనే కొంతమంది మోకం మూడిగా వెళ్ళి దాడులు చేయటం ధ్వంసం చేయడం అయితే దానికి స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు మరి మద్దతు తెలుపుతా కొంతమంది అభిమానులకు బీపీలు వచ్చినాయి అని చెప్పేసి అంటూ ఉంటే దీనిని బట్టి అసలు ప్రభుత్వం ఏంటి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవాల్సి ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఈ వీడియో గంటసేపు అయినా సరే సరిపోదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలనో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కక్షపూరితంగా చర్యలు తీసుకోవడమో కాకుండా నిజమైన పరిపాలన ఇక్కడ రక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది కదా హోంశాఖకు సంబంధించిన వ్యవహారం రాష్ట్ర హోంశాఖ మరి హోంమంత్రి గారంటే ఎక్కడ నోరెప్పారు అనుకోండి అది వేరే విషయం ఇటీవల కర్నూలులో అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వచ్చినప్పుడు కూడా అక్కడ చూసాం మనం సో ఈ విధంగా ఎక్కడ ఏమి జరిగినా సరే ఎవరు నోరు మీద పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి పది టెన్త్ క్లాస్ చదువుతున్న ఆ కుర్రవాడిని ఆ రకంగా హత్య చేస్తే దానిపైన ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక వ్యాఖ్య చేయటం కానీ ఖండించడం కానీ నిందితులు ఎవరైనా సరే శిక్షించాలని అంటం కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేదంటే అసలు ఏంటి ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి అనేక రకాలైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలకు సమాధానం చెప్పడమే కాకుండా ఏదైతే ఈ విధంగా దాడులు లేకపోతే కిడ్నాప్లు హత్యలు జరుగుతూ ఉన్నాయో వాటిని అరికట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు యాత్ర ద్వారా కాకినాడలో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే ఆయనకి బ్రహ్మరథం పట్టిన ఆ యొక్క ప్రజలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ